హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ వీడియోలో వచ్చేసి నా ఫేవరెట్ ప్రోడక్ట్ ని మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి నా న్యూ కాఫీ మెషిన్ అనమాట. నాకు బయటికి వెళ్ళినప్పుడు, ఏదైనా మంచి మంచి కేఫేస్ కి వెళ్ళినప్పుడు కొత్త రకాల కాఫీ ట్రై చేయడం, ఎస్పెషల్లీ ఎస్ప్రెసో, క్యాపుచినో, బ్లాక్ కాఫీ, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో బయటికి వెళ్ళినప్పుడు అలా నేను వాటిని ట్రై చేస్తూ ఉండేదాన్ని. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అవి నార్మల్ గా ట్రై చేసి చూస్తే అసలు ఆ టేస్ట్ అనేది అంత నచ్చేది కాదనమాట. సో అందుకనే నేను బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే నాకు ఈ ప్రోడక్ట్ కనిపించింది. ఇది వచ్చేసి అగారో బ్రాండ్ నుంచి ఇంపీరియల్ ఎస్ప్రెసో మేకర్. దీంట్లో బ్లాక్ కాఫీ చేయొచ్చు, ఎస్ప్రెసో చేయొచ్చు, అలానే క్యాపుచినో కూడా చేయొచ్చు అనమాట. అసలు అమేజింగ్ టేస్ట్ అనేది వస్తుంది. అండ్ ఇంకా దీని ప్రైస్ ఎంత, దీన్ని ఎలా వాడాలి, ఎక్కడి నుంచి తీసుకున్నాను, అండ్ దీంట్లో ఎన్ని రకాలుగా మనం కాఫీని తయారు చేయొచ్చు, టేస్ట్ ఎలా ఉంది, అఫ్ కోర్స్ ప్రైస్ ఎంత, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. అగారో ఇంపీరియల్ ఎస్ప్రెసో మేకర్తో మనము హ్యాపీగా ఎస్ప్రెసో తయారు చేయొచ్చు, క్యాపుచినో, బ్లాక్ కాఫీ, అండ్ ఇంకా దాంట్లోనే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి ఐస్డ్ కాఫీస్ ఇవన్నీ కూడా తయారు చేయొచ్చు అనమాట. దీనికి మొత్తం కూడా స్టెయిన్లెస్ స్టీల్ బాడీ వచ్చింది. చూడ్డానికి సూపర్ స్టైలిష్గా, ఎలిగెంట్గా ఉంది. అలానే కాఫీ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఒక్కసారి ప్రాసెస్ తెలిస్తే నేను మొత్తం చెప్తాను మీకు ఎలా పనిచేస్తుంది, ఏంటి అవన్నీ కూడా. సో మనం ఇవాళ కాఫీస్ కూడా తయారు చేసి చూద్దాము. దీంట్లో వచ్చేసి 360 డిగ్రీస్ రొటేట్ అయ్యే ఫ్రాతింగ్ వాండ్ అనేది ఉందండి. దానివల్ల చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ రకరకాల విధంగా మనం ఫ్రాత్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. అడ్జస్టబుల్ మిల్క్ ఫ్రాతింగ్ అనేది ఉంది దీంట్లో. అండ్ డబుల్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ ఉందన్నమాట. అండ్ ఫ్రంట్లో వచ్చేసి అనలాగ్ డయల్ థెర్మోమీటర్ ఉందండి. 2 సెపరేట్ థెర్మోస్టాట్స్ ఉన్నాయి. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనం వాటర్ టెంపరేచర్ అండ్ మిల్క్ ఫోమ్ టెంపరేచర్, ఇవన్నీ కూడా సెపరేట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి వేడి వేడి కాఫీ అనేది బయటకు వస్తుంది. అండ్ నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నాను, చాలా బాగుందండి. అసలు స్టార్ట్ చేయగానే దానిలో నుంచి వచ్చే అరోమా అండ్ ఆ తర్వాత వచ్చే టేస్ట్ ఇవన్నీ కూడా ఆసమ్గా ఉన్నాయన్నమాట. ఇంకా దీని బ్యాక్ సైడ్లో ఒక ట్యాంక్ లా కనిపిస్తుంది కదా, దాంట్లో ఫిల్టర్ వాటర్ పోయాలండి. మ్యాక్స్ అనేసి ఒక లైన్ కనిపిస్తూ ఉంటుంది మనకి, అక్కడి వరకు ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ అనేది ఉండాలన్నమాట. అలానే ఫిల్టర్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి, ఇంకా ఎటువంటి లిక్విడ్స్ కూడా ఇందులో వాడకూడదన్నమాట. అండ్ ఆ తర్వాత మనం కాఫీ అనేది ఎప్పుడైతే మనం కాఫీ చేసుకోవాలి అనుకుంటున్నామో అప్పుడు మనం ఫ్రెష్గా లోడ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ వన్ వచ్చేసి స్కూప్ అండి, ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి కాఫీ పౌడర్ వేసి పెట్టుకోవడానికి అనమాట. దీంట్లో టోటల్గా 28 గ్రామ్స్ కాఫీ పౌడర్ అనేది పడుతుందండి. టోటల్గా మనకి 2 కప్స్ ఆఫ్ కాఫీ అనేది తయారవుతుంది అనమాట. సో ఇట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు ఎంత స్ట్రాంగ్గా తాగుతారు అన్న దాన్ని బట్టి. 2 కప్స్ అయితే బ్లాక్ కాఫీ చాలా బాగా వచ్చింది, మంచి అరోమాతో మంచి టేస్ట్తో వచ్చిందనమాట. సో ఎలా వాడాలి అనేది ఇప్పుడు చూద్దాము. అయితే ఎలాంటి కాఫీ పౌడర్ వాడాలి అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్స్ అనేవి దీనికి సూట్ కావండి. సో దీంట్లో వచ్చేసి ఒక ఫిల్టర్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అలాంటి పౌడర్స్ మాత్రమే వాడాలన్నమాట. ఆల్రెడీ మనకి బ్రూ అయిపోయిన ఇన్స్టెంట్ కాఫీస్ ఉంటాయి కదా, అవి అస్సలు వాడకూడదు. సో ఫస్ట్ వచ్చేసి నేను వాటర్ లెవెల్ని ప్రాపర్గా మ్యాక్స్ వరకు ఫిల్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం కాఫీ చేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఈ కాఫీ పౌడర్ వచ్చేసి మనకి ఎక్కడైనా దొరుకుతుంది. మనం నార్మల్గా ఫిల్టర్ కాఫీకి యూజ్ చేసేది అయినా వాడచ్చు, లేదంటే ఐకియా కాఫీ అయినా కానీ దీంట్లో పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. సో నేను దాంతోనే చేస్తాను. వాటర్ లెవెల్ మొత్తం మ్యాక్స్ వరకు వచ్చేసిన తర్వాత ఇంకా దీన్ని ప్రాపర్ పొజిషన్లో పెట్టుకుందాము. ఆ తర్వాత ఒక మంచి కాఫీ అనేది తయారు చేసి చూపిస్తాను. ఇంకా 28 గ్రామ్స్ ఆఫ్ కాఫీ పౌడర్ పడుతుంది అనుకున్నాం కదా, దాంట్లో 2 కప్స్ అవుతాయి. ఒకవేళ మనకి 1 కప్ కాఫీనే కావాలి అంటే హాఫ్ వరకు మాత్రమే ఫిల్ చేసుకోవచ్చు అండి. సో ఇది ఉంది కదా, దీంట్లో కూడా మనకి లోపల ఒక మార్క్ కనిపిస్తుంది మ్యాక్స్ అనేసి. అంతవరకు మనం పెడితే 2 కప్స్ వస్తుందన్నమాట, లేదు అంటే మనం అందులో హాఫే పెట్టుకోవచ్చు. ఒకసారి మీరు వాడడం స్టార్ట్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఏదైతే మీకు ప్రాపర్గా సూట్ అవుతుంది అనేసి. ఈ స్కూప్ తోటే మనం వేసేయచ్చు. ఇలా కూడా మనకు ఐడియా వచ్చేసింది, 1 స్కూప్ వేస్తే మనకు సరిపోతుందా, 1.5 పడుతుందా అనేసి. 28 గ్రామ్స్ అంటే ఈ స్కూప్ తోటి మనకి ఆల్మోస్ట్ 1.5 పడుతుందన్నమాట. వేసిన తర్వాత ఈ స్కూప్ వెనకాలే మనకి ఇలా నొక్కడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో దాంతో మొత్తం ఫ్లాట్ చేసేయాలి. అలా ఫ్లాట్ అయిపోయిన తర్వాత దీన్ని సింపుల్గా కాఫీ మెషిన్కి అటాచ్ చేసేయడమే. ఈ కాఫీ మెషిన్ అయితే చాలా ఈజీగా ఉందండి. నేను చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందేమో అనుకున్నా, బికాస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ కాఫీ మేకర్ అనమాట. ఎప్పుడు నేను కాఫీ మెషిన్ వాడలేదు. ఇట్స్ వెరీ వెరీ ఈజీ అండ్ చాలా ఈజీ టు మేనేజ్ అనిపించింది. సో దీన్ని వచ్చేసి కాఫీ మెషిన్కి కింద వైపు పెట్టాలండి. ఇన్సర్ట్ అండ్ లాక్ అనేసి
రెండు ఉంటాయన్నమాట. సో జస్ట్ ఇన్సర్ట్ చేసి రైట్ సైడ్ కి తిప్పగానే లాక్ అయిపోతుంది. ఒక్కసారి లాక్ అయిన తర్వాత మాత్రమే మనం కాఫీ చేయడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో చాలా ఈజీగా అనిపించింది నాకు. అండ్ దీన్ని నేను అమెజాన్ లో తీసుకున్నానండి. సో ఇంకా కాఫీ మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఆన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పవర్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయగానే ఇలా లైట్స్ వెలుగుతాయండి. సో గ్రీన్ బటన్ ఉంది కదా, అది బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ తర్వాత రైట్ సైడ్లో మనకి రెండు బటన్స్ ఉన్నాయి కదా, పైది వచ్చేసి కాఫీ కోసం, కిందది వచ్చేసి ఫ్రాతింగ్ కోసం అన్నమాట. మనం ఏది చేస్తున్నామో ఆ బటన్ని మాత్రమే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను కాఫీ బటన్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెంపరేచర్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. ఈ డైల్ మనం చూసినట్లయితే టెంపరేచర్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మ్యాక్సిమం టెంపరేచర్ రాగానే ఇలా మనకి ఎస్ప్రెసో అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ వచ్చేది మంచి స్ట్రాంగ్ ఎస్ప్రెసో షాట్ అన్నమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆపాలో అప్పుడు మనం బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఎస్ప్రెసో షాట్ అనేది వచ్చేసిందండి. తర్వాత మనకి ఒకవేళ ఆపలేదనుకోండి, హాట్ వాటర్ పడుతూనే ఉంటుంది అన్నమాట, అప్పుడు వచ్చేసి బ్లాక్ కాఫీ అనేది తయారవుతుంది. సో 28 గ్రామ్స్లో 3 షాట్స్ ఆఫ్ ఎస్ప్రెసో అనేది అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేశాను, ఇప్పుడు వచ్చేసి కాఫీ కూడా వస్తూ ఉంటుంది. అలానే కాఫీలో ఉన్న కాన్సన్ట్రేట్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి హాట్ వాటర్ కూడా వస్తుంది. దాన్ని బట్టి మనం బ్లాక్ కాఫీని ఎక్కడ స్టాప్ చేసుకోవాలో డిసైడ్ చేసుకొని స్టాప్ చేసేసుకోవాలి. నేనైతే చాలా స్ట్రాంగ్గా తాగుతాను కాబట్టి నేను పర్ఫెక్ట్గా నాకు అర్థమైపోయింది ఎక్కడైతే నేను స్టాప్ చేయాలి అనేది. ఒకవేళ ఏమైనా ఎక్సెస్ డ్రిప్పింగ్ లాంటిది ఉంటే కింద డ్రిప్ ట్రే ఉంది, దాంట్లో పడిపోతాయన్నమాట. తర్వాత దాన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు, నాట్ టు వర్రీ. క్లీనింగ్ కూడా చాలా చాలా ఈజీ. సో ఇలా చాలా మంచి బ్లాక్ కాఫీని నేను ఎంజాయ్ చేస్తున్నానండి. జనరల్గా ఏమంటారంటే వాక్కి వెళ్ళేటప్పుడు, ఎక్సర్సైజ్కి వెళ్ళేటప్పుడు బ్లాక్ కాఫీ తాగి వెళ్ళడం వల్ల హెల్త్కి చాలా మంచిది అండ్ ఎక్సర్సైజ్ అనేది ఇంకా మంచిగా అవుతుంది అంటూ ఉంటారు. సో అందువల్ల నేను తాగడం స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఇలా పడుతూనే ఉంటాయి, బట్ నాట్ టు వరీ, క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉందన్నమాట. సో ఇంకా మనం కాఫీ చేసాము, ఎస్ప్రెసో చేసాం కదా, మళ్ళీ నేను లోడ్ చేశానండి. ఇందాక ఉన్న కాఫీ పౌడర్ తీసేసి మళ్ళీ కొత్త కాఫీ పౌడర్ ఫ్రెష్ది యాడ్ చేసి ఇప్పుడు క్యాపుచినో చేసి చూద్దాము. క్యాపుచినో కూడా సేమ్ ప్రాసెస్, కొంచెం మనం మిల్క్ ఫ్రాతింగ్ అనేది కూడా యాడ్ చేసేస్తే సరిపోతుంది. సో క్యాపుచినో ఈజ్ మై ఫేవరెట్ అన్నమాట, ఎప్పుడు నేను బయట కెఫేస్కి వెళ్ళినా కానీ తాగుతూ ఉంటాను. సో ఇంకా ముందైతే మనం ఎస్ప్రెసో తీసి పెట్టుకుందామండి, మంచి కాన్సన్ట్రేటెడ్ ఎస్ప్రెసో తీసి పెట్టుకుందాము. సో జస్ట్ ఒకసారి మనం ఫ్రాతింగ్ గురించి చూద్దాము. ఫ్రాతింగ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ సైడ్ డైల్ ఉంది కదా, దాన్ని కింద వైపు తిప్పితే ఆ ఫ్రాతింగ్ అనేది ఇంకా స్పీడ్గా అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ కంట్రోల్ అనేది మన చేతుల్లోనే ఉంది. ఫస్ట్ అయితే ఎస్ప్రెసో చేసుకొని పక్కన పెట్టుకుందామండి. సో ఇది చేసుకొని మనం పక్కన పెట్టుకున్న తర్వాత మిల్క్లోంచి మంచిగా ఫ్రాత్ తీసుకొని ఆ తర్వాత దానికి షుగర్ కూడా యాడ్ చేసి ఈ మిల్క్ని అందులో యాడ్ చేసేసామంటే ఇంకా మన క్యాపుచినో అనేది రెడీ అయిపోతుంది. అసలు ఈ అరోమా అయితే నాకు మార్నింగ్ టైమ్స్ బాగా అలవాటైపోయింది. దాంట్లోంచి వచ్చే పొగ, ఆ సౌండ్, ఇట్స్ అమేజింగ్ అన్నమాట అసలు. అండ్ ఇంకా దీన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, దీని ప్రైస్ వచ్చేసి 8729 అయిందండి. సో ఇంకా లింక్ అయితే నేను ఎలాగో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. కాఫీ అయితే రెడీ అయిపోయింది, మంచి కాన్సన్ట్రేటెడ్గా ఉన్నప్పుడే నేను తీసి పక్కన పెట్టుకుంటాను, ఎందుకంటే మిల్క్ యాడ్ చేస్తాం కదా మనం. సో ఒకసారి మనం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనకు అర్థమైపోతుంది ఎక్కడ స్టాప్ చేస్తే మనకి సూట్ అవుతుంది అనేసి. ఇక్కడ నేను గ్లాస్లో మిల్క్ తీసుకున్నానండి, ఎందుకంటే మీకు బాగా కనబడాలి అనేసి నేను ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకున్నాను అన్నమాట. సో మనకి ఇప్పుడు ఫ్రాతింగ్ కావాలి కాబట్టి రైట్ సైడ్లో కింద ఉన్న బటన్ని ప్రెస్ చేసి ఇంకా సైడ్లో నాబ్ని కింద కనుక్కుంటూ మనం మిల్క్ని ఫ్రాత్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు, స్టీమ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మిల్క్లో స్టీమ్ కూడా చేసుకోవచ్చు, మిల్క్ తోటి ఫ్రాతింగ్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో ఎలా అవుతుందో కనిపిస్తుంది కదా. అసలు మనం బయట క్యాఫేస్కి వెళ్తే చాలా కాస్ట్లీ అవుతాయి ఇలాంటి కాఫీస్ అన్ని ఆర్డర్ చేస్తే. అలాంటివి ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే ఎంత బెస్ట్ కదా. అసలు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా ఫ్యాన్సీగా కాఫీ తాగాలి అనిపించినప్పుడు మనం చేసి ఇచ్చేయచ్చు హ్యాపీగా. అసలు చాలా రకాల కాఫీస్ మనం తయారు చేయొచ్చు మన క్రియేటివిటీ యూజ్ చేసి. మనం కోల్డ్ కాఫీ కానీ, హాట్ కాఫీ కానీ ఏవైనా చేసుకోవచ్చు. అలానే మనకి బాగా హెడేక్గా ఉన్నప్పుడు ఎస్ప్రెసో తాగితే చాలా బాగా తగ్గుతుంది అన్నమాట. సో ఎవరైనా కాఫీ పెట్టిస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం కదా, ఇంకెవరో పెట్టించాల్సిన అవసరం లేదు. మనం ముందు రోజే ఇలా కాఫీ పౌడర్ని లోడ్ చేసుకున్నామంటే జస్ట్ 2 మినిట్స్లో వేడి వేడి కాఫీ అయిపోతుందండి. సో ఇలా వచ్చిందనమాట క్యాపుచినో. అసలు ఈ మధ్య అయితే మా ఇంట్లో అందరూ కూడా కాఫీనే తాగుతున్నారు.
ఒక పర్ఫెక్ట్ ఎస్ప్రెసో తయారు చేయడం అనేది ఒక స్కిల్ అండి, ఒక మంచి ఆర్ట్ అన్నమాట. సో ఫర్ పర్ఫెక్ట్ ఎస్ప్రెసో యూ నీడ్ పర్ఫెక్ట్ మెషిన్ విత్ 15 బార్స్ ఎట్ ట్యాంక్ ప్రెషర్ విచ్ డెలివర్ 9 to 9.5 బ్రూ హెడ్ ప్రెషర్ గివ్ పర్ఫెక్ట్ క్రీమా. సో ఇంకా మెషిన్ అయితే పర్ఫెక్ట్ అని తెలుసుకున్నాము, కాఫీ అయితే పర్ఫెక్ట్గా చేసుకున్నాము. ఇంకా క్లీనింగ్ ఎలా చేయాలి అంటే సింపుల్గా ఇలా దీన్ని డిటాచ్ చేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ ఈ డ్రిప్ ట్యాంక్ని అటాచ్ చేసేసుకోవాలి. సింపుల్, అంతే. ఏ మాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ ఏ మాత్రం కూడా మనము దీన్ని తీసి కడిగి ఇంత ప్రెషర్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ వెరీ వెరీ ఈజీ, సూపర్ స్టైలిష్. అసలు మన కిచెన్ క్యాబినెట్ మీద అలా పెడితే ఎంత అందంగా ఉంటుందో, అసలు ప్లాట్ఫామ్ మీద కానీ ఎక్కడ పెట్టినా కానీ. అండ్ ఇట్ గివ్స్ ఎ పర్ఫెక్ట్ కాఫీ అన్నమాట. ఒక పర్ఫెక్ట్ డే బాగా స్టార్ట్ అవ్వాలి అంటే ఒక పర్ఫెక్ట్ కాఫీ అనేది పడాలి. అండ్ మొత్తం అన్ని రకాల కాఫీస్ తయారు చేసే ఒకటే ఒక మెషిన్ అనమాట. సో ప్రైస్ కూడా చెప్పాను, అండ్ అమెజాన్ నుంచి నేను తీసుకున్నాను. మీకు లింక్ కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ అండ్ కన్సర్న్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. సో ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక డీటెయిల్ టాపిక్తో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.